ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న పోడూరు గ్రామంలో అయితే ఉన్నాను. ఇక్కడ గ్రామం చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ అమ్మా నమస్తే. అమ్మా మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాము. నియోజకవర్గాలలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చామమ్మా. ఇక్కడ మీ గ్రామం ఎట్లా ఉంది ఇప్పుడు? ఈ కుప్పం నియోజకవర్గం అంతా పక్కన పెడితే మీ గ్రామం వరకు ఎట్లా ఉంది? ఏదో ఉంది సార్. మా చంద్రబాబు సార్ వచ్చినాక రోడ్ వేసినారు, నీళ్ళు కొళాయిలు వేసినారు, అన్ని సౌకర్యాలు చేసినారు. ఈసారి వస్తే ఏదో మంచి చేస్తారా అని చూస్తాము. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, మరి వైసీపీ ఏం చేయలేదా ఇక్కడ? ఏదో వాళ్ళు చేసినారు, ఇప్పుడు మా సార్ రావాలని అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు? ఇంకా ఏం కావాలి? అవును సార్, మాకు ఏదో నీళ్ళు కొళాయిలు కావాలి, సిసి రోడ్డు వేసినారు, ఇంకా ఏదో లోన్లు పాడు ఇస్తురా, సౌకర్యం చేస్తారా? లేదమ్మా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసినారు సార్, లేదని చెప్పులో. ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడా ఇక్కడ? ఈసారి గెలుస్తారని అనుకుంటాము. కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు, మరి మీ మనోగతం ఏంటి? మీరు లోకల్ గా ఉన్నారు. ఏం లేదు, అందరూ వాళ్ళు వీళ్ళు రావాలి వాళ్ళు రాలి, ఎవరు వస్తారని మనం ఏం అనుకోవడం లేదు. వస్తారు మా చంద్రబాబు సార్ వస్తురా అనేది మా బాధ. ఇక్కడ మనతో పెద్ద ఆయన కూడా ఉన్నారు. పెద్ద నమస్తే. పెద్ద కుప్పం నియోజకవర్గంలో మామూలుగా ఈసారి పోటా పోటీ ఉండబోతా ఉందని చెప్పి అంటా ఉన్నారు. లేదు చంద్రబాబు నాయుడే గెలుస్తారని చెప్పేసి వాళ్ళేమో లక్ష మెజార్టీ అంటా ఉన్నారు టీడీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళేమో లేదు భరత్ గెలుస్తారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే విధంగా అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడే బాగా చేసినారు సార్. మే మాకు ఇవ్వరు ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చెప్పిన నుంచి రైతులకు వచ్చి 3 కేర్ అనేది డ్రిప్ ఇరిగేషన్ లేకుండా ఉండింది. అప్పట్లో ఒక్కొక్క రైతులు పోయి పొలాలు కాడ పార తీసుకొని పోయి నీళ్లు కట్టేకి అంత చాలా ఇబ్బందిలో ఉన్నాము. 2001లో ఆయన సీఎం అయినాక డ్రిప్ ఇరిగేషన్ నుంచి రిజ్రాయల్ దేశం నుంచి తెచ్చి ఇక్కడ సల్దిగానపల్లి దగ్గర మంచి డెవలప్మెంట్ చేసి మళ్ళీ మేము కూడా భయపడినాము లోన్ భూములు అంతా పెరుక్కుంటారేమనేసి. మేమే ముందరకు పోయి 2001లో 3 కేర్ల పెట్టి మాకైతే అభివృద్ధి రైతులకు బాగా మంచి పథకాలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చిపెట్టినారు. రెండోది వచ్చి మళ్ళీ ఆయన మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అయింది, మళ్ళీ ఏం అట్లా ఇట్లా ఉండింది. మళ్ళీ ఆయన వచ్చినాక ఇంకా ఉండేది చిమిటి రోడ్లు ఈ ఊరికి ఈ కడపల్లి పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామానికి పైకి ఊరు రౌండ్కు మొత్తం సిమెంట్ రోడ్డు వేయించినాము. నీళ్ళ ట్యాంకులు పెట్టి కట్టిపించినాను ఆయన పెద్ద ఆయన పెట్టినారు. మళ్ళీ స్కూల్ లేకుండా ఉండేది. మళ్ళీ ఇక్కడ ఒకడు 220 టప్ స్టేషన్ ఒకటి పెట్టినారు. కరెంట్ చాలా కొత్త. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆయన వల్లనే జరిగింది సార్. ఇవంతా మరి వైసీపీ వారు అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఏం చేయలేదు అంటా ఉన్నారు కదా, అది నిజమా? అదంతా ఏం చేయలేదు సార్. ఊళ్ళకి వాళ్ళు అహాలో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అభివృద్ధి అయితే జరిగింది ఇక్కడ. అభివృద్ధి పెద్ద అన్నప్పుడు జరిగింది, ఇప్పుడైతే ఏ అభివృద్ధిలో ఏం జరగలేదు సార్. అభివృద్ధి అనేది లేదు. కుప్పము చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్టిన ఒక గుండెకాయ లాంటిది కుప్పం నియోజకవర్గం అనేది. సో ఆయన ఎప్పుడే కానీ నామినేషన్ కూడా ఇక్కడికి రాకుండా గెలిచే వ్యక్తి ఆయన ఇక్కడ. సో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా గెలిస్తే రాష్ట్రానికి ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, కుప్పంకి ఒక మేనిఫెస్టో సపరేట్ ఇచ్చారు. సో కుప్పంని నేను ఒక పారిశ్రామిక నగరంగా మారుస్తా అంటా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా ఉందా? ఆయన వచ్చే చేయగలుగుతారు సార్. ఆయన వచ్చే మా కుప్పానికి అభివృద్ధి చేయాలంటే ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు వస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది. అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ సార్. మాకు నీళ్ళ కొరత చాలా కొరత ఉండదు. అదే అందరిని 70% చేసినారు, ఇంకో 30% ఉండింది. అది ఇక్కడ మాదనపల్లి దగ్గర ఒక 2 TMs నీళ్ళు రిజర్వాయర్ పెట్టినారు, అంతా సర్వే చేసినారు. 19 కోట్లు డబ్బులు కూడా కేటాయించారు. దాని గురించి ఈ గవర్నమెంట్ వచ్చిన దాన్ని పట్టించుకోకుండా అదే చేస్తా అదే కాలక్షేప జరిగిపోయింది. అవి అంతా మాకు రిజర్వాయర్ ఒకటి ఈ కాలువ నీళ్ళు ఇస్తే రైతులు కుప్పం నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరుగుతుంది. మీద కుప్పం ప్రజలైతే వాళ్ళ మనోగతాన్ని అయితే మనతో చెప్తా ఉన్నారు. లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేశారు. సో బాబు గారు చేసిన అభివృద్ధే తప్ప ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా మనతో ఇక్కడ కొద్దిమంది యూత్ అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, మీ పేరండి? షణ్ముఖం. ఏం చేస్తూ ఉంటారు? నేను బీకామ్ కంప్లీట్ అయింది. ఓకే.
మన స్టేట్లో ఎటువంటి జాబ్ అవకాశం లేనందువల్ల ఇప్పుడు ప్రస్తుతం డ్రైవింగ్ చేస్తాను, డ్రైవింగ్లో ఉన్నాను. డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అంటే మామూలుగా ఏంటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామంటా ఉన్నారు కదా, మీకు ఏం మీరు అంటే నాకు తెలిసినంత వరకు ఎటువంటి అవకాశాలు అయితే లేనే లేదు. మరి అట్లా ఉండింటే నేను ఎందుకు ఈ పని చేస్తూ ఉంటాను డ్రైవింగ్లో? బీకామ్ కంప్లీట్ అయ్యింది, 3 ఇయర్స్ అవుతా ఉంది, ఇంకా ఎటువంటి వేకెన్సీ అయితే నాకైతే కనిపించలేదు. ఇంకా జాబ్ కోసం వెళ్తే పక్క స్టేట్కే వెళ్ళాల్సి ఉంటుంది. లోకల్గా చూస్తే అంటే మనం రాష్ట్రం అంతా కాకుండా కుప్పంలో ఈసారి ఎవరు గెలిచే విధంగా ఉంది? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే గెలిచింది అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారే. టీడీపీ అధికారంలోకి రావాలంటారు, ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఏం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు కుప్పానికి అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బయట దేశాల నుంచి కంపెనీలు, ఇంతవరకు 5 ఏళ్ళలో ఒక కంపెనీ కూడా నాకు తెలిసినంత వరకు వచ్చినట్లు అనిపించలేదు. అది ఎక్కడ చూడడం లేదు. మన అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం ఖచ్చితంగా అవుతారు. ఆయన తర్వాత మన నియోజకవర్గం కానీ ఈ స్టేట్ మొత్తానికి సరే ఎటువంటి ఒక చిన్న రిమార్క్ లేకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లే దానికి అవకాశం ఉంది. మెజారిటీతో ఈసారి గెలిచే విధంగా ఉన్నారు, 100,000 ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా మన కుప్పం నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా గెలుస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.